కమాఠీపూరలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు, ఎందుకంటే అక్కడ గంగుబాయి ఉంటుంది. నమస్తే, నమస్తే. బహుశా నా మాటలు మీకు చేదుగా ఉండొచ్చు, కానీ కొంత శ్రద్ధగా వినండి. మీకంటే ఎక్కువ మానం మా దగ్గర ఉంటుంది. అది ఎలా అంటారా, నీ మానం ఒక్కసారి పోయిందంటే పోయినట్టే. మేమైతే రోజు మా మానం నమ్ముకుంటాం. తినవ్వా, అది అంతమే అవ్వదు. బిర్జో, నీకేమనిపిస్తుంది, గంగూబాయ్ గడ్డి తింటుందనా? నువ్వు నాకు పొగరు చూపిస్తున్నావా? నీకు పగలే చుక్కలు చూపిస్తాను. కమాఠీపుర రజియాబాయిదై ఉండేది. కమాఠీపుర రజియాబాయిదే ఎప్పటికీ. రజియా పేరు వింటేనే వాంతులు వస్తాయిరా. ఏయ్, హద్దుల మేరకు. లాలాకి ఇల్లు కళకళలాడుతూ ఉంటే ఇష్టం, వెలవెలపోతుంటే కాదు. ఒట్టేసి చెప్తున్నాను, మా పిల్లలందరికీ చదువులు నేర్పించే తీరుతాను. ఈ సమాజంలో మనుషుల్లా బతికే హక్కు నేను సాధించే తీరుతాను. రాయండి, అమ్మ పేరు గంగూబాయ్. తండ్రి పేరు? తండ్రి పేరు ఏమని రాయాలి? అమ్మ పేరు సరిపోదా మీకు? సరే, తండ్రి పేరు దేవానంద్. ఇంకొంచెం తెరు, ఇంకాస్త మొత్తం చైనా డిస్కషన్ నోట్లో గుక్తా ఏంటి? అరే మరి, శక్తి, సంపత్తి, సద్బుద్ధి మూడు ఆడది అయితే ఈ మగాళ్ళకి దేన్ని చూసుకున్న పొగరు. ఫెజీబాయ్, రాశాయి రేపటి పేపర్లో ఆజాద్ మైదానంలో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు గంగూబాయ్ తల దించుకుని కాదు, తలెత్తుకుని తన హక్కుల గురించి మాట్లాడిందని.